వేరే వాడితో పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి తనని పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం చేసిందని మీడియాను ఆశ్రయించిన బాధితుడు శ్యామ్ కుమార్. అత్తారింటికి తారేది పలికే బంగారమయ్యే సీరియల్ ఫేమ్ అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో చీటింగ్ చేసిందని బోరుమంటున్న శ్యామ్ కుమార్. ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనని పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆశ్రయించిన భర్త. పెళ్ళైన తర్వాత 25 లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తిరిగి తనపైనే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని బాధిత భర్త పిన్నెంటి శ్యామ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా ఫాదర్ రిటైర్ అయిపోయారు సార్, రియల్ ఎస్టేట్ సార్, హైదరాబాద్లో. కర్ణం రమేష్ బాబు. అసలు ఎవరు వినట్లేదు సార్. అతను ఇప్పుడు రియల్ అవును సార్, కేసు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు మెయిన్ ఈ ఇష్యూ అనేది బయటకు రాకుండా ఉండాలని చూస్తున్నారు సార్ వాళ్ళు. అదే సార్, అది తెలియట్లేదు సార్. అది వాళ్ళకి చెప్పారు సార్, వాళ్ళ మదర్ నుంచి నేనే అన్నీ చూసుకుంటాను, నా అమ్మాయిని నేనే దగ్గరుండి అన్నీ తీసుకుని వస్తున్నాను, మీ అందరం కలిపి మణికొండలోనే ఉంటున్నాం, మా అమ్మ ఎటువంటిది కాదు, అసలు మెయిన్ మా అమ్మకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఏవీ లేవని చెప్పారు సార్. ఎటువంటి హ్యాబిట్స్ లేవు, మొత్తం అన్ని చూసుకుంటాను నేనే అని చెప్పారు సార్. ఇక్కడ చూస్తే ఈ అబ్బాయి మటుకు ఉంటుంది సార్. ఇతను పెళ్ళికి ముందు నుంచి వస్తున్నాడు సార్, వస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి సార్. ఇది ఇది ఈ విషయం 15 డేస్ సార్. నమస్తే, నా పేరు పిన్నెం శ్యామ్ కుమార్. నాకు కాపు మ్యాటర్మోనీ ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయితో 6 సెప్టెంబర్ 2023 మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు. ఆ అమ్మాయి మా టీవీ సీరియల్లోని ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు. వాళ్ళ మదర్ ఏ మంచి తనతో పాటు హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని. అమ్మాయి అక్టోబర్ 7న మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది. అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను. దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది. గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి. లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను. తన వాళ్ళ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అనే అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళు మదరు వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. మీరు వైజాగ్ వచ్చిండు, వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడతానని చెప్పారు. మాకు అక్టోబర్ 26న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికని వెళ్తే పెందిర్తి పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేశామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తాను అన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు, మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కడిని పిలిపించి నా మీద ఇంజూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు. తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు అమ్మాయి. అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరు పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరు వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు, లేదా గొడవలు పెడతాం, ఇబ్బంది పెడతామని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు. తర్వాత ఒప్పుకోలే మేము ఫిబ్రవరి 14న నేను హైదరాబాద్ వెళ్ళాను. తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం, షార్ట్ అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు, ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ 6న నేను వచ్చాను వైజాగ్. 7న వచ్చాను.
వస్తే మాట ఇంకా మా ఎటువంటి అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏ డేటా చెప్పామని అన్నీ చెప్తాం. ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నాలు కానుకలు తీసుకోండి మ్యారేజ్ చేసాం. మా ఫాదర్ మా మదర్కి ఎంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది. ఆ కర్ణం రమేష్ బాబు అన్న అతను రియల్ ఎస్టేట్, ఆ అబ్బాయితో మటుకు ఈ అమ్మాయి ఉంటుంది, అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు. ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనిసి వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్లకి ఆటలకి రమ్మని చెప్తున్నారు.